సంక్షేమ పథకాలు ఎలా అన్నీ బాగా చేస్తున్నారు అన్నీ బాగున్నాయి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది వాళ్ళు బాగా చేస్తున్నారు మీ ఇంటికి ఏదైనా పథకం ఏమైనా వచ్చిందా మాకు ఇల్లు వచ్చింది ఇంటి స్థలం ఇంటి స్థలం వచ్చింది అంటే కాగితం ఇచ్చారు ఇంకా ఇవాళ చేతికి అంటే ఇంకా మనకి స్థలం చెప్పారు మాలు కాగితం ఇచ్చారు తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ గెలుస్తుంది జగనే గెలుస్తుంది టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉంది టీడీపీ ఏమో తెలియదు టీడీపీ తెలియదు కానీ జగన్ బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి అయ్యే మొత్తం జగనే వస్తాడండి ఇంకా తెలియదు కానీ జగనే గ్యారెంటీ అది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఎలా ఏ పార్టీ గెలుస్తుంది మనకు అంత ఐడియా లేదు తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ బహిష్కరించింది మరి ఎలా చూస్తారు మాలే చూసుకుంటారు వైఎస్ జగన్ పరిపాలన బాగానే ఉందండి సంక్షేమ పథకాలు బాగానే ఉంది అభివృద్ధి అంటే కొద్దిగా టైం పడుతుంది కదా నిదానంగా అలా ఎమ్మెల్యేలు చేస్తున్నారు పనులు బాగానే ఉంది తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి వైఎస్ఆర్ఏ గెలిచింది టీడీపీ కూడా మంచి క్యాడర్ టీడీపీ క్యాడర్ ఉన్నానండి క్యాడర్ సరైన క్యాడర్ లేరు అదే జూనియర్ ఎన్టీఆర్ ఎవరైనా దిగితే రంగంలో కొద్దిగా యూత్ కూడా కొద్దిగా ఊపు అందుకుంటుంది లోకేష్ గారు వేస్ట్ వేస్ట్ ఎన్టీఆర్ లెక్క వేరు లోకేష్ లెక్క వేరు బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి అవన్నీ తాతకాలిక ఉంటుందండి అది కలవదు మనకు రాదు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తుంది వైఎస్ఆర్గా బాగుంటుంది ఎందుకంటే అన్ని విధాలుగా అన్ని పథకాలు అందరికి అందుతున్నాయి కాబట్టి వాళ్ళకే వస్తాయి మిగతా ఎవరికి ఓటేసే పరిస్థితి కనపడతలు తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ బహిష్కరించారు పరిశీలిస్తారంటే వాళ్ళకి నుంచి ఉన్న క్యాండిడేట్లే లేరు లేనప్పుడు ఆయన ఏం చేస్తారు పరిశీలిస్తారు అంతే పరిస్థితి చేస్తున్నారు జగన్ అన్న ప్లస్ వృద్ధులకి పెన్షన్ అందిస్తున్నారు వీళ్ళందరికీ పథకాలన్నీ చక్కగా బాగా అందుతున్నాయి రేషన్ కూడా చక్కగా అందుతున్నాయి అన్నీ బాగున్నాయి కానీ నిత్యావసర వస్తువులే కక్కలేక మింగలేక అన్నట్టుంది అంతకుముందు జగన్ అన్న ఎక్కక ముందు 80 రూపాయలు ఉండే మంచినుండి తర్వాత మరి ఏమైందో ఏంటో తెలీదు 160 రూపాయలు అయిపోయింది చింతపండు నూనెలు పప్పులు ఉప్పులు అన్నీ నిత్యావసర వస్తువులు అండి చింతపండు 300 రూపాయలు అంతకుముందు లేదు ఈ రేటు కందిపప్పు 50 దల్లా 120 రూపాయలు అంటే అంత టూ మచ్ వేరియేషన్ అన్నమాట అంతా బాగుంది చక్కగా అన్నీ బాగున్నాయి కానీ నిత్యావసర వస్తువులే మందు కూడా మందు కంట్రోల్ చేశారు రేట్లు పెంచడం వల్ల వాళ్ళు తాగడం తగ్గించారు కొద్దిగా పర్వాలేదు అంతా బాగుంది వృద్ధులు కూడా పెన్షన్ చక్కగా అందుతున్నాయి ఆటో వాళ్ళ గారు సంవత్సరం 10,000 చొప్పున ఫిట్నెస్ ఛార్జెస్ కింద అవి చక్కగా అందుతున్నాయి బాగున్నాయి అభివృద్ధి పనులు పర్వాలేదు రోడ్లు కూడా వేస్తున్నారు కండి చాలా బాగుంది పర్లేదు అంత బాగుంది కానీ ఒక నిత్యావసర వస్తువులు కూరగాయల ధర వీటిలే కొంచెం కంట్రోల్ ఒక కంట్రోల్ ఇప్పుడు గ్యాస్ ఉందండి వంట గ్యాస్ ఎంత అండి 450 రూపాయలు ఎంత ఉండేది అంతకుముందు తర్వాత 550 చేశారు ఇప్పుడు సాయంత్రం సబ్సిడీ ఎత్తేసి ఎంత చేశారు 850 ఎంత చేశారు ఒక టూ మచ్ డిఫరెన్స్ అట్లాగే పెట్రోల్ డీజిల్ రేట్లు అన్ని రేట్లు మరి ఎందుకన్నా మరి సామాన్యుడికి అందుబాటులో లేకుండా అయిపోయినాయి మరి అంతా బాగుంది జగన్ అన్న పరిపాలన చాలా చక్కగా ఉంది చాలా బాగుంది ఎక్సెప్ట్ ఒక నిత్యావసర వస్తువుల రేట్లు వంట గ్యాసే కానీ మిగతా ఎట్లాగా తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్ దాని గురించి నాకు ఐడియా లేదండి అంతగా పెద్దగా ఐడియా లేదు అంత నాలెడ్జ్ అయితే నాకు లేదు అదేదో వేసామా బండి వేసామా బండి అద్దెకట్టామా సాయంకాలం పెళ్ళం పెట్లకు ఒక 200-300 మిగిలిన మాకు కూడా కిరాయిలు చాలా డౌన్ అయిపోయింది పడిపోయినాయి బతకలేక అన్నట్టుంది చాలా దానికి తోడేం పెట్రోల్ డీజిల్ రేట్లు బాగా పెరిగిపోయినాయి దాని ఎఫెక్ట్ ప్రతి దాని మీద నిత్యావసర వస్తువుల మీద ట్రాన్స్పోర్టేషన్ మీద ఉంటుంది కదండి సో దాని మీద ఇక మాకు కిరాయిలు డౌన్ అయిపోయినాయి మేము బతకలేక అన్నట్టుంది సాయంకాలానికి 200-300 పెళ్ళం పెట్టలు పోయించుకోవడానికి మిగిలినవి అని అంటే ఇంకా గగనం వాడు మనగాడి కింద లెక్క అట్లాగా అన్నీ పెరిగిపోయినాయి మరి జగనన్న నిత్యావసర వస్తువుల రేట్లు వంట గ్యాసు పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా కంట్రోల్ చేస్తే ఆయన్ని ఇంకా మహానుభావుడు ఇంకా వాళ్ళ నాన్నగారికి అయితే ఎంత మంచి పేరు ఉందో జగనన్నకు కూడా ఇప్పుడు ఆల్రెడీ మంచి పేరు ఉంది జగనన్నకు కూడా మంచి పేరు ఉంది కాదే ఇంకా బాగుంటుంది జనాలు సుభిక్షంగా హ్యాపీగా ఉంటారు జగనన్న చెప్పుకుంటారు సో
అంతా బాగుంది, చక్కగా ఉంది, డెవలప్మెంట్ కూడా బాగుంది, అభివృద్ధి పనులు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ నిత్యావసర వస్తువుల రేట్లు కూడా కాస్త తగ్గిస్తే, పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా కొంచెం, వంట గ్యాస్ రేట్లు కూడా కొద్దిగా తగ్గిస్తే జనాలు ఇంకా హ్యాపీగా అన్న పరిపాలన కొద్దిగా సుభిక్షంగా సుఖశాంతులు ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. బాగుందండి. చెప్పండి, ఎలా ఉంది పరిపాలన? పరిపాలన బాగుందండి. పేదలకి బాగుంటారు, అందరు మధ్యతరగతి కానీ మిడిల్ క్లాస్ కానీ బాగుంటారు. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమం సూపర్ అండి. కొంతమందికి అందిన అందపన అర్హత ఉంటే, ఎలిజిబుల్ అయితే మీకు ఇస్తా, ఎలిజిబుల్ లేకపోతే నేనేం చేయలేను అన్నట్టు కూడా చెప్పాడు. మీకు ఏ విషయానికి వచ్చినా కూడా ఆయన ముందే చెప్పాడు. అదండి. అయితే మీకు వచ్చే డబ్బులు వాహనమిత్ర పథకం ద్వారా? వాహనమిత్ర అంటే నేను డ్రైవర్ని అండి, ఓనర్ని కాదు, డ్రైవర్ని. మా ఓనర్కి 4 బళ్ళు ఉన్నాయి, 5 బళ్ళు ఉన్నాయి. ఆయన పక్క వైసీపీ రంగారెడ్డి గారనే, పక్క వైసీపీ ఆయన. మరి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి విజయవాడలో? మీరు తిరుగుతూ ఏమండి, ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అవుతుందండి, 2 సంవత్సరాలు అవుతుంది. మెల్లమెల్లంగా అన్నీ చేస్తున్నాడు, ప్రజలకు తెలుస్తుంది. ఒకటి మద్యపాన నిషేధం, పేదోడు తాగకుండా చేస్తానన్నాడు, బాగానే ఉంది అది, అది కూడా బాగుంది. కాకపోతే తాగుబోతులు అంతా తాగేసి ఒక మాట, తాగకుండా ఒక మాట మాట్లాడుతున్నారు. అయినా కూడా కార్పొరేషన్ కానీ పంచాయతీలు కానీ జగనే వచ్చారు కదండి ఇప్పుడు దాకా. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలా చూస్తారు? మరి వైసీపీ వస్తుందండి. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ బహిష్కరించింది, మేము పోటీ చేయమంటున్నాం. చేయకపోతే వాళ్ళండి, వాళ్ళు చేసుకునేదానికి ఎవరేం చేయలేరండి, వాళ్ళు చేసుకునేదానికి ఎవరేం చేయలేరు. ఇప్పుడు నాకు తినాలనుంది, నేను తింటా, నేను నాకు తినాలని లేదు, నేను తిన్ను, అది వాళ్ళ ఇష్టం. అది అయినా పోటీ చేసిన డబ్బులు ఖర్చు పెట్టుకోవటం ఎందుకని వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారు. చంద్రబాబు ఏం తక్కువ వేయడం కాదండి, చంద్రబాబు గారు ఏం తక్కువ వేయడం కాదండి. ఆయన తిరుపతి పార్లమెంట్కి బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది? వైసీపీ వస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళు రారండి. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? ఏం ఉండదండి, తెలుగుదేశం పార్టీ అన్నదే కనపడదండి, చెప్తున్నాం కదండి. నేను ఒక పార్టీ అభిమాని కాదండి, అన్ని పార్టీలు కావాలి, అన్ని పార్టీలు కావాలి. అందరు ఎవరేం పెట్టినా కూడా మంచి, నాకు దక్కినా దక్కపోయినా ఎదరోడి దక్కుతుందంటే సంతోషం నాకు. లేదండి, బాగానే ఉంది. ఎందుకంటే అందరికీ కోఆపరేటివ్గా ఆయన పనిచేస్తున్నారు. తర్వాత ఈ యొక్క మామూలు వార్డు ఎలక్షన్స్లో కూడా బాగానే వాళ్ళకి అన్ని విధాలుగా రిజల్ట్స్ రావటం అనేది కూడా సంతోషకరం. అదే కార్పొరేటివ్ అండి, ఫైనాన్షియల్గా అందరికీ కొద్దిగా లిఫ్ట్ ఇస్తున్నట్లుగా, చిల్డ్రన్స్కి కానీ, కొంత లేడీస్కి కానీ, ఉమెన్స్కి కానీ లిఫ్ట్ ఇస్తున్నట్లు. తర్వాత ఫెన్షన్స్ కూడా కొంత చాలామందికి. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా? వాలంటీర్లు మా ఎలక్షన్లో బాగానే పనిచేశారన్నట్లుగానే అభిప్రాయం ఉందండి. ఇళ్ళకి వస్తున్నారా వాలంటీర్స్? వస్తున్నారు, పనిచేస్తున్నారు. మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, 8వ తారీఖున అంటే ప్రస్తుతం జగన్ గారికి పర్వాలేదు, ఆయన నిలదొక్కుంటున్నారనే అభిప్రాయం ఉంది. మరి వచ్చే దాంట్లో కూడా ఆయనకి బాగానే ఉండవచ్చు అనేది. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ అయితే దాని గురించి మరి పొలిటికల్ లీడర్స్కి వాళ్ళకి అభిప్రాయం బాగా తెలుస్తుంది, నాకు అంత అభిప్రాయం లేదు. అయితే తిరుపతి పార్లమెంట్లో కూడా బై ఎలక్షన్స్ వచ్చాయి, పోలింగ్ కూడా జరిగింది 17వ తారీఖు. రైట్ కావచ్చు అండి. అయితే ఏదైనప్పటికీ జగన్ గారికి మంచి ఉండే కొద్ది ప్రాస్పరస్ బాగుంటుంది అభివృద్ధి. 5 లక్షలు మెజారిటీ వచ్చింది అని అంటున్నారు ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వచ్చింది అంటారా? అంటే సార్ ఇప్పుడు ప్రస్తుతం కన్ఫామ్గా చెప్పలేం కానీ, అలా అని చెప్పలేం కానీ ఎట్లేదనా వాళ్ళు ఈసారి కూడా మెజారిటీ లెక్కలో రిజల్ట్స్ పొందవచ్చు. తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు బై ఎలక్షన్? అంటే అండి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చెప్ప, వాళ్ళు కూడా పోరాడుతూ వచ్చి ఉన్నారు. కానీ ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే జగన్ గారికి ఇంత మెజారిటీ రావటం అనేది ఆశ్చర్యమైన విషయం. అంటే వీళ్ళు బాగా పనిచేస్తున్నారు అనేది కూడా ప్రజల్లోకి గుర్తింపు వచ్చింది అనేది అభిప్రాయం. బీజేపీ, జనసేన కూడా పోటీలో ఉన్నాయి, ఎలా చూస్తారు? అయితే అండి మరి బీజేపీ అంటే సెంట్రల్గా మంచి పొజిషన్లో ఉన్నమాట వాస్తవమే. ఈ జనసేన కూడా పోరాడుతున్నారు, కానీ జనసేనకు లిఫ్ట్ రావాలంటే
మరి ఇప్పుడప్పుడే ఏం చెప్పే అవకాశం ఏం కనబడతలేదని జగన్ గారికి వుడ్ బి అన్ని విధాలుగా గుడ్ రిజల్ట్స్ ఉండొచ్చు అనేది అభిప్రాయం. బాగుంటుంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? అందరికీ అందుతున్నాయి, బాగున్నాయి. ఆయన పెట్టినవన్నీ బాగున్నాయి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? అభివృద్ధి జరుగుతుందన్నా, చేస్తున్నారు. అంటే ఒక్కసారి అభివృద్ధి జరగదు కదా, జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యేలు కూడా జగన్ అంటే ఇంకా మొత్తం అందరూ బాగానే చేస్తారన్న. అది గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. వస్తున్నాయా మీకు డబ్బులు సంక్షేమ పథకాలు? వస్తున్నాయి. వాహన మిత్ర వచ్చిందన్న, 2 times వచ్చినాయి, 2 సార్లు వచ్చినాయి. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచింది అంటారు? జగన్ పార్టీ అన్న, వైసీపీ గెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి? తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంటే అందులోనంత వాళ్ళకి ఇంకా లేదు. అది ఏంటంటే గెలిచేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ అంతా జగన్ వైపే ఉంటున్నారు. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి, మరి ఆ పార్టీ పరిస్థితి ఏంటంటే? రాదన్న, పొత్తులో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారికి చేయలేరు, జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ 5 లక్షల మెజారిటీ? అవునవును, 5 లక్షలు గ్యారంటీ వస్తుందన్న. 5 లక్షలు కాదన్నా, మెజర్ లక్షల్లోనే ఉంటుంది మెజారిటీ. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి రేపు 8వ తారీఖు. ఏ పార్టీ ఎక్కువ గెలుస్తుంది? మొన్న అది వీటిలో మన పంచాయతీ ఆటల్లోను మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ వచ్చింది కదా, అవి కూడా అదే పార్టీ వస్తుందా? తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్లో పోటీ చేయము, బహిష్కరిస్తున్నాము అన్నారు. ఇంకా అది అంతా వాళ్ళకేది, మనం ఏం చెప్తాం చెప్పండి. అది పోటీ చేయకపోతే ఎలా చేయాలి కదా, పోటీ చేయాలి. గెలిచేదెవరో ఓడేదెవరో తెలియాలి. అంటే అంత పెద్ద పార్టీ కదా, మరి పోటీ చేయకపోతే? అలా అనుకుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద తట్టుకోలేము అని అర్థం చేసుకుంటారు, అదే కదా. ఎలా సార్, దాని గురించి మమ్మల్ని అడగద్దు సార్, చెప్పండి. పర్లేదు, ఎలా బాగుంటే బాగుంటుంది. పర్లేదన్న, బెస్ట్గానే ఉంది. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? అభివృద్ధి పనులు అయితే కొద్ది డిలే అవుతున్నాయి. అది ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? ఎమ్మెల్యేలు అంటే కొంచెం పర్లా, వాళ్ళు కూడా బాగానే పనిచేస్తున్నారు. అది వస్తున్నాయా మీకు డబ్బులు సంక్షేమ పథకాలు? సంక్షేమ పథకాలు అందరికి ఇస్తున్నారన్న. ఏమైనా పథకం ఏమైనా వచ్చిందా? అంటే ప్రస్తుతానికి అయితే నేనేం పెట్టుకోలేదు ప్రజెంట్. అయితే తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచింది అంట? అది పార్టీ తీని బట్టి పనిచేసిందని బట్టి ఉంటుంది అన్న. అక్కడ ఏ పార్టీ అయితే కరెక్ట్ పనిచేస్తే ఆ పార్టీ వస్తుంది. అంటే వైఎస్ఆర్సీపీ 5 లక్షల వరకు మెజారిటీ కొడతామని అంటున్నారు, ఎలా ఏమంటారు? ఇప్పుడు ఏ పార్టీ గెలిచినా సరే ఆల్రెడీ అధికారంలో వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి అదే వస్తుందండి. తెలుగుదేశం పార్టీ పరిస్థితి అండి? టీడీపీ గెలిచా, టీడీపీ కొట్టినా సరే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే వీళ్ళైనా సరే. మరి బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి, దాని పరిస్థితి ఏంటి? బీజేపీ అంటే ఇంక రాదు, అది అనవసరం. ఇంకా జనసేన అంటే చెప్పలేం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, 8వ తారీఖున ఉన్నాయి. ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయి? వైఎస్ఆర్సీపీకి వస్తాయి. వైఎస్ఆర్సీ పార్టీ ఎలక్షన్స్ బహిష్కరించింది, పోటీ చేయమంటున్నారు కదా. అది వాళ్ళ మా అభిప్రాయం బట్టి ఉంటుంది, మనం చెప్పలేం కదా. బాగుంది, జనాలు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తర్వాత ఏంటంటే మామూలుగా ఇంటికి వచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. డిపో వాళ్ళకు కూడా కాస్త ఇది అవకాశాలు తగ్గాయి. ఫేర్గా ఇది చేస్తున్నారు. టోటల్గా పర్వాలేదు, అన్నీ బాగానే ఉంది. పీపుల్ ఆర్ హ్యాపీ, మెయిన్ థింగ్ పీపుల్ ఆర్ హ్యాపీ. ఐ విష్ ది సేమ్ విల్ కంటిన్యూ ఫర్ మోర్ పీరియడ్. ఐ విష్ ఆల్ ద సక్సెస్ ఫర్ ది గవర్నమెంట్ అండ్ జగన్ రెడ్డి. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలని పీపుల్ ఆర్ హ్యాపీ, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. డెవలప్మెంట్ ఇట్ ఈస్ దేర్. ప్రీవియస్ గవర్నమెంట్కి ఇప్పటికి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. ఏంటంటే పీపుల్ యూస్ టు ఫీల్ వన్ సైడెడ్ ఇది అనమాట. ఇప్పుడు ఆల్ ఆర్ గెటింగ్ ద బెనిఫిట్స్ అనమాట. హూ ఆల్ ఆర్ నీడెడ్ ది ఆల్ ఆర్ గెటింగ్ ఇట్. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచింది? జనరలీ పబ్లిక్ ఒపీనియన్ ఇప్పుడు అన్ని ఎలక్షన్స్ అన్నీ స్వీప్ ఉంది కాబట్టి దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. తెలుగుదేశం పార్టీ పరిస్థితి?
తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు పీపుల్ ఏంటంటే దే ఆర్ నాట్ సమ్ పీపుల్ ఆర్ హ్యాపీ సమ్ దే ఆర్ అగెయిన్స్ట్ ఇట్ అనమాట ఏంటంటే వన్ సైడెడ్ ఇది ఇలాగా అయిపోయింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయను అది ఇది అనేది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది ఇంకోటి పార్టీలో యునైటీ లేదు వాళ్ళ వాళ్ళే ఇన్సైడ్ వాళ్ళు పోట్లాడుకుంటున్నారు అదే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో అది లేదు ఎవ్రీబడి ఈజ్ కోఆపరేటింగ్ ఆల్ మినిస్టర్స్ ఆర్ యునైటెడ్ అండ్ ఏంటంటే టీం వర్క్ లాగా ఉంది ఇప్పుడు అట్ ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఇన్నర్ వీల్ సర్కిల్స్ దే ఆర్ నాట్ హ్యాపీ అండ్ రీసెంట్ ఇది ఇక చంద్రబాబు నాయుడు డిసిషన్ మెనీ ఆర్ అగెన్స్ట్ ఇట్ అనమాట వాళ్ళ పార్టీలోని లివ్ అబౌట్ అపోజిషన్ ఆర్ అదర్ పార్టీ జస్ట్ మరి బీజేపీ జనసేన పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు బై ఎలక్షన్స్ బీజేపీ జనసేన ఏంటంటే ఇప్పుడు బీజేపీ దే ఆర్ ట్రయింగ్ టు కమ్ అవుట్ ఆంధ్రాలో రావాలని చూస్తున్నారు ఇప్పుడు ఇలాగ ఎక్కడ వాళ్ళు లేరో అక్కడ రావాలని చూస్తున్నారు ఈ జనసేన హెల్ప్ చేస్తారు దాని మూలంగా ఈ జనసేన రావటం మూలంగా పార్టీ ఇది ఎలక్షన్స్ ఇది ఈ ఏంటంటే ఓట్ డివైడ్ చేసేస్తున్నారు ఇప్పుడు బీజేపీకి వచ్చిన ఓటు ఇది వీళ్ళిద్దరూ యునైటెడ్ అవ్వటం మూలంగా ఇప్పుడు సిన్సియర్గా ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళు ట్రై చేసే వాళ్ళకే తగ్గిపోతాయి తెలుగుదేశం వాళ్ళకి ఎవరైనా వేయాలనుకున్న వాళ్ళు వాళ్ళు వేయట్లేదు దే ఆర్ డివైడింగ్ ద ఓట్స్ అనమాట షార్ట్గా చెప్పాలంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వచ్చేస్తున్నాయి ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి అది కొన్ని చోట్ల యునానిమస్గా ఆల్రెడీ ఎలక్టెడ్ అండి ఆల్మోస్ట్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అనుకున్న దానికన్నా మెజారిటీ ఉంది ఇది జస్ట్ నామినల్ పర్పస్ కోసం ఎలక్షన్స్ ఇది చేయాలి కొన్ని చోట్ల తెలుగుదేశం కాస్త ఉంటే రావచ్చు ఎలక్షన్ అనగానే అటు ఇటు ఉంటాయి కదా మరి తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది ఎలక్షన్స్ పోటీ చేయమంటున్నారు మరి నేతల్లో మిశ్రమ స్పందన మిత్రమ స్పందన డిఫరెన్సా అదేగా నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ రీసెంట్ దీని మూలంగా వాళ్ళు వాళ్ళలో ఉన్న డిఫరెన్సెస్ వచ్చాయి అంత విజయనగరం ఆయన గజపతిరాజు గారు ఆయన హీఈస్ నాట్ హ్యాపీ ఓపెన్గా చెప్పేశారు అలా కొందరు మనసులో పెట్టుకొని చెప్పలేకపోతున్నారు ఉన్నారు లెటర్సి ఏనియో తెలుగుదేశం అగైన్ కమింగ్ ఈస్ వాట్ వెరీ డిఫికల్ట్ అని అనుకుంటూ ఉన్నా మరి పెరుగుతున్న పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలు డీజిల్ ధరలు నిత్యావసరాలు అవి ఏంటంటే ఇట్స్ ఆల్ సెంట్రల్ పాలసీ అండి ఏంటంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేయలేరు కదా పెరుగుతాయి అది ఇట్స్ ఆల్ గవర్నమెంట్ పాలసీస్ అది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేయాలి తగ్గించాలి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది అంతే కదా బ్రహ్మాండంగా ఉందన్న చాలా బాగుంది సంక్షేమ పథకాలు ఎలా అన్నీ బాగున్నాయి డబ్బులు వచ్చాయా మీకు వాహనం వస్తున్నాయి ఎంత వచ్చాయి 10,000 రెండు సార్లు వేశారు కదా 2 సార్లు 2 10,000 ఇయర్కి వచ్చి 10,000 అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అభివృద్ధి పనులు కూడా చాలా బాగా జరుగుతున్నాయి అయితే తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి వైసీపీ గెలుస్తుంది తెలుగుదేశం పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం పరిస్థితి అంటే ఒక 20 సంవత్సరాల దాకా ఏమి లేదు తెలుగుదేశానికి బీజేపీ జనసేన కూడా ఏమి ఉండదు ఏమి ఉపయోగం ఉండదు వైసీపీ మన స్టేట్లో ప్రజెంట్ వైసీపీ ఏకపక్షం ఇదే 5 లక్షల వరకు మెజారిటీ కొడతామంటున్నారు వస్తుంది ఉంది 5 లక్షలు వచ్చింది అంటారు వస్తుంది మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి అయిపోయింది కదా ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళు బహిష్కరించేశారు ఇంకే వన్ సైడ్ పోటీ లేదు కానీ కొన్ని చోట్ల కొంతమంది నాయకులు ఏం చేసినా పైన చంద్రబాబు నాయుడు గారే వద్దని చెప్పేసి అన్నారు ఇంకెక్కడ ఉంటుంది డబ్బు పెట్టి ఎవరు చేస్తారు ఏదో ఫార్మాలిటీగా నామినేషన్ వేసిన అలాగే ఉన్నాయి కదా ఇక దాన్ని ఇక వేసిన వాళ్ళు వేసినట్టు వేస్తారు టీడీపీకి అంటే మరి మీరు ఆటో నడుపుకుంటూ ఉంటారు కాబట్టి గ్యాస్ ధరలు కూడా పెరిగాయి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరిగాయి మరి దాన్ని ఏమంటారు అది రాష్ట్రానికి సంబంధం లేని విషయం కదా అది సెంట్రల్ గవర్నమెంట్ది కదా అది మరి గ్రామ వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా బాగా పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు మాది మైలవరం నియోజకవర్గం
మా ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు చాలా బాగా పనిచేస్తున్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఎక్కువ నెక్స్ట్ టైం ఎలక్షన్లో కృష్ణప్రసాద్ గారికి మొన్న వచ్చిన మెజారిటీ కంటే డబుల్ వస్తుంది, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారు. అది సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? జరుగుతున్నాయి. రోడ్లు వేయడం, ఫ్లైఓవర్లు కానీ, డ్రైనేజ్ వాటర్ అన్నీ బాగా జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? చాలా బాగా చేస్తున్నారు, ప్రజలను కలుపుకుని వెళ్తున్నారు. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తున్నారు? జగన్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. తెలుగుదేశం పరిస్థితి ఏంటండి? తెలుగుదేశం గురించి మనకు తెలియదు అండి, వైఎస్ఆర్సీపీ గ్యారంటీగా గెలుస్తుంది. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి, ఎలా చూస్తారు? పొత్తులో ఉన్నా సరే అది ప్రతిపక్షంలోనే ఉంటాయి. వైఎస్ఆర్సీపీ 5 లక్షల వరకు మెజారిటీ కొడతా ఉంటున్నారు, డెఫినెట్గా మెజారిటీతోటే గెలుస్తాం. ఎంపీడీసీ, ఎస్పీడీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ వస్తుంది. తెలుగుదేశం పార్టీ బహిష్కరించిందిగా ఎలక్షన్స్, పోటీ చేయమంటున్నారు, మరి ఎలా? పోటీ చేయనని వాళ్ళు అంటున్నారు, అంతేకాని పోటీ చేయొద్దని ఎవరు అనలేదుగా, వాళ్ళ పార్టీ అభిప్రాయం అది పోటీ చేయనని. కొన్ని చోట్ల కొంతమంది నాయకులు పోటీ చేస్తున్నారు నామినేషన్, మరి ఎలా ఉంటుంది అండి? ఏమి ఉండదండి, వాళ్ళకి ఏమి సీటు కూడా రాదు తెలుగుదేశం. గ్రామ వాలంటీర్లు ఎలా పనిచేస్తారు? చాలా బాగా పనిచేస్తున్నారు. సంక్షేమ పథకాలు ఏమైనా వచ్చాయా మీ ఇంటికి? వస్తున్నాయండి, అందరికీ, నాకు కదా ప్రతి ఇంటికి వస్తున్నాయండి. ప్రభుత్వ బాగుందండి, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి? జరుగుతున్నాయండి, బాగానే జరుగుతున్నాయి. సంక్షేమ పథకాలు ఎలా? ఇప్పుడు నాకేనండి, మా మిస్సెస్ కాపు నేస్తం వచ్చింది, తర్వాత రేషన్ డోర్ డెలివరీ ఇస్తున్నారు, అది బాగానే జరుగుతుంది. నాకైతే ఎంత హ్యాపీగా ఉందండి, బాగానే ఉంది జగన్ పరిపాలన. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, అవునండి, వైఎస్ఆర్సీపీ పక్క అండి, అదే వస్తుంది. తెలుగుదేశం పరిస్థితి? పరిస్థితి కష్టం అండి, ఇప్పుడు కోలుకులేని దెబ్బతగులున్నాయి, సర్దిద్దుకోవాలి. బీజేపీ జనసేన కూడా ఎవరి వల్ల కాదండి, కష్టం. మరి వైఎస్ఆర్సీపీ 5 లక్షల వరకు మెజారిటీ గ్యారంటీగా వచ్చింది కన్ఫామ్ అండి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, ఏ పార్టీ ఎక్కువ అవకాశం? సేమ్ ఉంది, అదే రిపీట్ అయిందండి. తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది ఎలక్షన్, అది చేతకంతనం అండి, ఏం చేస్తాం మనం అంటే. ప్రజాక్షేత్రంలో నిరూపించుకోవాలి సత్తా అనేది, అంతేగాని మనం ఎన్నికలు పారిపోకూడదుగా. ఒకప్పుడు బాగా బలమైన పార్టీనే, ఇప్పుడు కేడర్ అంతా చల్లా చెదిరైపోయి అట్లా అయిపోయింది పార్టీ. సరే మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎవరుంటే బాగుంటుంది? లోకేష్, ఎవరున్నా కానీ చంద్రబాబు గారే కరెక్ట్ అండి, ఆయన కరెక్ట్ మనిషి, చేయగలడు పాపం. కాబట్టి పరిస్థితులు అన్నీ తారుమారు అయిపోయినాయి ఇప్పుడు, అది చంద్రబాబు గారి వల్ల, ఇది ఇంకెవరి వల్ల కాదు, అతనే ఉంటేనే మంచి బెస్ట్. చెప్పండి, ఎలా ఉంది పరిపాలన? అదే బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఎలా ఉంది? అందరికి అమలు అవుతున్నాయిగా, బాగుందిగా. అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? మరి ఒకటే మాకు తెలియదు, అవట మాత్రం తెలియదు మాకు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తిరుపతిలో, ఏ పార్టీ గెలుస్తుంది అంటే? మరి అక్కడ విషయం మనకేం తెలుసు, అక్కడ విషయం మనకేం తెలిసింది, మనది ఎక్కడంతా మనకి ఎక్కడి వరకే తెలిసింది. పరిపాలన అంటే పరిపాలన ఏం బాగాలేదు ప్రజలకి. విజయవాడ చూస్తే విజయవాడ మరీ ఘోరం, రోడ్లు లేవు, ఏమీ లేవు, ఎక్కడెక్కడ అలాగే ఉండిపోయి. మరి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యేల పనితీరు వాళ్ళు చేస్తే అన్నీ బాగానే ఉంటాయి, వాళ్ళు సరిగ్గా చేస్తేనే కదా. గ్రామ వాలంటీర్లు? గ్రామ వాలంటీర్లు బాగానే చేస్తున్నారు, ఇళ్ళకి వస్తున్నారు, ఏది కావాలంటే చేస్తున్నారు, అంత బాగుంది. గ్రామ వాలంటీర్లు తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వచ్చాయి, ఏ పార్టీకి చేయాలని మనం చెప్పలేదు, మనకి అంత దూరం ఆలోచన లేదు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, అసలు మనకు ఎలక్షన్ సంగతి తెలియదు. ఉంది, ఏ ప్రభుత్వం వచ్చినా అంతే. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు అంటే వయ్యంట సగం ఉంది, ఇప్పుడు డబ్బులు ఎత్తే పరిపాలన అయిపోద్దా? ఇప్పుడు డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఎత్తే అందరూ డబ్బులు కావాలి, డబ్బు వద్దన్న వాడు ఎవరు ఉండరు. అభివృద్ధి పనులు అంటే మనసు కావాల్సింది ఏంటి, రోడ్లు బాగుండాలి. మెయిన్ ఏంటంటే వాహనదారులకి రోడ్లు బాగోవాలి, రోడ్లు ఎక్కడ ఏది కనబట్టలా, ఎక్కడ 4 గోతులు పడితే ప్యాచ్ వర్క్ చేస్తారు. అది తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచిద్దండి? మనకు అక్కడ గురించి తెలియదు, అక్కడ ఎలా ఉన్నా నాకు తెలియదు. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యేలు ఎవరు కనబడుతున్నారు, ఎవరైనా కనిపిస్తున్నారా? మీకే ఎక్కువ తెలుస్తుంది, మాకంటారా? మీ మీడియా వాళ్ళు తెలిసినట్టు మాకు తెలియదు కదా.
గ్రామ వారంటీలు ఏముంది? మన పిలిస్తే వస్తారు, ఏంటమ్మా అంటే రాసుకుని వెళ్ళిపోతారు. నాకు తప్ప ఇంకేం లేదు. సంక్షేమ పథకాలు ఇంటికి వస్తున్నాయా? ఇంటికంటే చెప్పింది ఒకటి చేసేది ఒకటి. డోర్ డెలివరీ అన్నారు, స్టోర్ దగ్గర ఇప్పుడు నేను ఆటో తగ్గుతున్నాను. ఇప్పుడు ఖాళీగా ఉన్న టైంలో మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళినప్పుడు స్టోర్ తీసుకునేవాళ్ళని. ఇప్పుడు ఆ రోడ్డు మీద పెడుతున్నాడు, అది ఆయన రమ్మన్న రోజు రోడ్డు మీదకి వెళ్ళాలి. ఆ రోజు పరిమాణం ఉండలేదు ఇంకా అక్కడ. డోర్ డెలివరీ అంటే డోర్ డెలివరీ ఇంటికి ఇంటికి తెచ్చిపడేయి, నీకు కాదని డబ్బులు పట్టుకుపో, లేదంటే స్టోర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారు కదా. మేం దెబ్బ పడింది అదొకటి మాత్రం సక్సెస్ కాదు తప్పని. ఎందుకంటే డ్రైవర్లను పెట్టి అందులో ముఠా వాళ్ళని పెట్టి దానికి వ్యాన్కి పెట్రోల్ ఇవన్నీ చేసినా లాసేగా. తెచ్చుకోవాల్సిన వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు తెచ్చుకుంటారు, మా లాంటి పనులకి వెళ్ళిన వాళ్ళు తెచ్చుకోవాలి కదా స్టోరు. వైఎస్ జగన్ పరిపాలన అంటే అన్న ఆయన చేసేవన్నీ కొంచెం ఎందుకంటే మనం అనకూడదు. మరి ఆయన తెలిసి చేస్తున్నాడో తెలియకుండా చేస్తున్నాడో తెలియదు. అది అంటాడు ఇది అంటాడు ఏదేదో చెప్తాడు. ఆటో వాళ్ళు అన్నారు ఓనర్లకి వేశాడు డబ్బులు, డ్రైవర్లకి లేదు. నాకు వచ్చేసి 23 సంవత్సరాల లైసెన్స్ వచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను డ్రైవర్గానే చేస్తున్నా. ఓనర్ అంటే 4 బళ్ళు ఉంటాయి, 5 బళ్ళు ఉంటాయి. కేసు రాపించుకునేది మేము. ఒకవేళ రోడ్డు మీద బండి ఆగింది అనుకో, ఫోటో తీస్తే 1,500 రూపాయలు మేము కట్టాలి. ఏదైనా రాంగ్ వర్క్లో వెళ్తే మేము కట్టాలి. ఇది చేసేది మేము. అలాంటిది సమస్యలు కూడా ఎదుర్కొని ఉన్నా లేకపోయినా ఓనర్కి ఇచ్చి మేము వెళ్ళాలి. అవి కూడా కట్టుకొని ఏదో చేసుకొని బతుకుతూనే ఉన్నాం. ఓనర్లకు అన్నాడు అవి చేస్తాడు, ఈ అన్నాడు అదే అన్నాడు, ఏ చెప్తాడు. కానీ ఎందుకు ఏమి దేనికి ఉపయోగపడుతున్నాయి కూడా అర్థం కాకుండా ఉపయోగం పనేం లేదన్న. అది ఆయన మరి అందరు చెప్పేది బాగానే ఉంటుంది, వినటానికి బాగానే ఉంటుంది, చూడటానికి బాగానే ఉంటుంది. మరి ఆయన పరిపాలన ఏంటో మరి ఏం చేస్తాడో తెలియట్లేదు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా తిరుపతిలో, తిరుపతిలో అంటే దాని గురించి అవగాహన మరి ఆయన మరి పెద్దోళ్ళతో ఢీకొని మాట్లాడతామంటే మనం ఏందండి మేము రోడ్డు మీద తిరగాలన్న ఆటో వాళ్ళం. మా పరిస్థితి ఏంటంటే ఏ రోజు తెచ్చుకుంటారో తినాలి. ఓనర్లు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు. డ్రైవర్లు అంటే మా పరిస్థితి తెలుసు, మీకు కూడా తెలుసు. మేము 400-300 ఇప్పుడు ఇంట్లో మినిమం 400 లేకపోతే ఏం జరగదు. 200 మా ఖర్చు మినిమం ఖర్చు అయింది. సిగరెట్లు అని టిఫిన్ అని టీ అని ఇంటికి వెళ్ళాలకి 200 మినిమం ఖర్చులు అవుతాయి. 600-700 మిగిలితే కానీ ఇంట్లోకి ఏమన్నా తీసుకెళ్తే ఏది ఏదన్నా చేయాలనుకుంటే మాకు కూడా చేయమనన్న. అంతేగాని ఏయో పెడుతున్నాడు, ఏం అర్థం కాని బ్రతకాలి అంటున్నాడు, ఏయో చెప్పేస్తున్నాడు. ఆయనంటే ఇది లేదు అంటే ఇది కాదు, ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని కాదు. ఎవరు వచ్చినా మమ్మల్ని చూస్తే చాలన్న, మాకు కావాల్సింది అది. ఏదైనా కానీ మమ్మల్ని ఏదన్నా కానీ ప్రజలంటే ఆయన మనుషుల కింద లెక్కే కదన్న. ఆయన్ని మమ్మల్ని కూడా చూడమని కొద్దిగా రిక్వెస్ట్. అంతకు మించి ఆయన గురించి మాకు ఏ దేశం లేదు, ఆయన వచ్చినందుకు బాధ లేదు, సంతోషం లేదు. బాగా చెప్పండి, ఎలా ఉన్నాయి సంక్షేమ పథకాలు? సంక్షేమాలు తప్ప అభివృద్ధి లేదు. ఎమ్మెల్యేల పనితీరు ఎలా? ఎమ్మెల్యేల పనితీరు చెప్పాలంటే 50-50 ఉంది. ఏదైనా రాష్ట్రానికి పోలవరం, అమరావతి, తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ఇవి లేకుండా రాష్ట్రం అనేది ఊహించుకోవడం కష్టం. మనం జగన్ పనితీరులో పరిణతి పెరగాలని మేము అనుకుంటున్నాం. సరే మరి ఎలక్షన్స్ వస్తున్నాయి తిరుపతిలో, ఎలా చూస్తారు, ఏ పార్టీ గెలుస్తుంది? ఇది మనం ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే అది తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం. ఆధ్యాత్మిక కేంద్రంలో ఎన్నికలు అనేవి మనం అంచనా వేయడం అనేది సాధ్యమైపోయే మనకు సాధ్యం కాదు. అది అధికారం వైఎస్ఆర్సీపీ 5 లక్షల వరకు మెజారిటీ కొడతా అంటున్నారు, మరి ఏమంటారు? అధికారంలో ఉన్న ప్రతి వాళ్ళు అలాగే మాట్లాడుకుంటారు. దేన్ని కౌంట్ చేసుకోవాలనేది మనం కౌంట్ చేసుకోవాలా, అంతేగాని అదే ఖచ్చితమని మనం చెప్పలేం కదా, చెప్పలేము. ఎందుకంటే స్థానిక ఎన్నికల్లో ఫలితాలు బాగానే వచ్చినాయి కాబట్టి వైఎస్ఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే ఉండొచ్చు.
తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు తిరుపతిలో? దేశంలో చాలా రాజకీయాలు పుట్టినాయి చనిపోయినాయి. ఇప్పుడు రాజకీయ వాతావరణం అంతా జిగ్జాగ్గా ఉంది. ఏ రాజకీయ పార్టీ ఉనికిలో ఉంటుంది, ఏ రాజకీయ పార్టీ ఉనికి కోల్పోతుంది అనేది భవిష్యత్తు చెప్పాల్సిందే తప్ప మనం ఇప్పుడు చెప్పలేము. సరే, అయితే తిరుపతి బై ఎలక్షన్స్కి సంబంధించి బీజేపీ జనసేన పొత్తులు ఉన్నాయి, ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు. బీజేపీ జనసేన పొత్తు అనేది ఫలితాన్ని ఇస్తుందని చెప్పి నీ వ్యక్తిగతంగా నేనైతే అభిప్రాయపడలేదు. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా ఆగిపోయాయి. ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజీ లేదు. కాబట్టి బీజేపీ జనసేన పొత్తు అనేది ఫలితాలు ఇవ్వగలిగే అంత పరిణతికి ఓటర్ ఎదగలే. ఇంకా ఆ మెచ్యూరిటీ రాలే ఓటర్కి. కాబట్టి అది ఫలితాన్ని ఇస్తుంది అనేది నమ్మకం అయితే మనకు లేదు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ బహిష్కరించి పోటీ చేయమంటున్నారు. అదొక స్ట్రాటజీ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఎన్నికల్లో నిలబడకుండా ఉండడం అంటే అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టడమే. అది పొలిటికల్ స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడు ఎత్తు కూడా కరెక్టే. అది ఎందుకంటే ఆయన పోరులోంచి పక్కకు తప్పుకొని బీజేపీని నెట్టాలనే యుద్ధంలోకి బీజేపీని నిలబెట్టమే. కాబట్టి అరాచకాలకి కేంద్రమే అనుసంధానంగా ఉంది. కాబట్టి కేంద్రానికి తెలిసి రావాలా? తెలిసి రావడం కోసం బీజేపీని ఎలక్షన్లో నెట్టాడు. అది రాజకీయ ఎత్తుగడ. పెరుగుతున్న పెట్రోల్ ధరలు అవని, డీజిల్ ధరలు అవని, గ్యాస్ ధరలు, వీటి గురించి ఏమంటారు? సగటు మనిషి మానవ జీవన పరిణామానికి అనుకూలంగా ఏ ధరలో లేవు. మంచినూనె, ఉప్పు, పప్పు, పెట్రోలు, బియ్యం అన్నీ పరిమితి మించే ఉన్నాయి. స్థానిక ఎన్నికలకు ముందు ఇంటి పనులన్నీ మామూలుగా ఉన్నాయి. ఇప్పుడు ఇంటి పనులు పెరిగిపోయాయి. రేపు కరెంటు ఛార్జీలు కూడా పెరుగుతాయి. మన సమాజంలో బడ్జెట్ బడ్జెట్కి కూడా ధరలు పెరుగుతాయి తప్ప తరగవు. తరిగే చరిత్ర మనకు లేదు. ఎందుకంటే జీవన ప్రమాణం పెరుగుతుంది కాబట్టి జీవన ప్రమాణంతో పాటు అన్నీ పెరుగుతాయి.